వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ. నేను లావణ్య. హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ప్రచారం నిర్వహిస్తుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ పార్టీ దూసుకెళ్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అభ్యర్థి కోట రామారావుతో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాలం వెళ్లదీశాయే తప్ప నియోజకవర్గ అభివృద్ధి విషయంలో శ్రద్ధ పెట్టిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికలు వచ్చేసరికి ప్రజలను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమవుతున్నాయని విమర్శించారు. బీజేపీ పార్టీ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపిస్తే హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని కేంద్రం ద్వారా వచ్చే నిధులతో శరవేగంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. అభ్యర్థి రామారావు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని, ఈ ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ అని, కాంగ్రెస్ పార్టీది మూడో స్థానమని ఆయన అన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను ఈ రెండు పార్టీలు గాలికి వదిలేశాయని ప్రజలు గుర్తించాలని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది బీజేపీ పార్టీ ఒక్కటే అని ప్రజలు భావిస్తున్నారని, అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీకి వారు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. మాజీ శాసనసభ్యులు, మిత్రులు, సంగరేణి వెంకటేశ్వర గారు, రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖరరావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, జాతీయ లంబాడ హక్కుల సమితి బంజారా సమితి అధ్యక్షులు రవీంద్ర నాయక్ గారు, మాజీ శాసనసభ్యులు మిత్రులు సిస్టర్ రెడ్డి గారు, మన అభ్యర్థి, మన యొక్క ముద్దుబీట హుజూర్ నగర్ వాస్తవ్యులు డాక్టర్ వృత్తిలో ఉండి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి నా జీవితమే ప్రజాసేవకి అంకితమని, హుజూర్ నగర్ ప్రజల సేవల కోసమని చెప్పి ముందుకొచ్చినటువంటి నిస్వార్థ పరుడు పేదల తన్నిది రామారావు గారికి ఓట్లేమని అడుగుతున్నాం. అదే కాదు, ఇక్కడున్న ఈ హుజూర్ నగర్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ సాక్షిగా కావచ్చు, ఈరోజు వివేకానందని సాక్షిగా చెప్తున్నాం. ఈరోజు కోట రామారావు గారు గెలిస్తే నే కాదు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణలో మళ్లీ వచ్చేది ఎప్పుడు ఎన్నికలు జరిగినా 2022 గాని 23 గాని జమిలి ఎన్నికల్లో ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే కోట రామారావు గారిని గెలిపిస్తే తెలంగాణ ప్రజల గొంతిక రాజాసింగ్ గారు ఒక శాసనసభ్యునిగా భారతీయ జనతా పార్టీ ఒక్కడే ఉన్నారు, వారికి చేతిలో కర్ర మాదిరిగా తెలంగాణ ప్రజల గొంతికను వినిపించడానికి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలను ప్రజల పక్షాన నిలబడడానికి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.